జీవో నెంబర్ 549 అమలు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 16,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐసిసిటియు అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసిసిటియు రాష్ట్ర కార్యదర్శి గొడుగు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టర్లను తొలగించి కార్మికులకు ప్రభుత్వమే నేరుగా వారి ఖాతాల్లో జీతాలు జమ చేయాలని, కార్మికులందరికీ పీఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించి వారికి రక్షణ కల్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రులు పంచాయతీలు పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇప్పటి వరకు చెల్లించవలసిన బకాయి జీతాలు తక్షణమే చెల్లించి కరోనా కష్టకాలంలో పనిచేసిన కార్మికులందరికీ 6 నెలల వేతనం అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులందరికీ 10 లక్షల ఆరోగ్య బీమా, 50 లక్షల జీవిత బీమా చెల్లించాలని, కరోనా బారిన పడిన వ్యవసాయ కార్మిక కుటుంబాలకు 1,00,000 రూపాయల చొప్పున సహాయం అందించాలని కోరారు. కాకినాడ జిల్లా కేంద్రంలో 13,000 ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు కార్మికులతో, కానీ రూరల్ ఏరియాలో ఏదైతే ఉందో 9,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కానీ కార్మికుల యొక్క జీతాల్లోంచే పిఎఫ్ ఈఎస్ఐ కడతామని చెప్తా ఉన్నారు. ఇది పచ్చి మోసం. కానీ పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కట్టి రక్షణ కల్పించడం బాధ్యత ప్రభుత్వానిది. కానీ ప్రభుత్వానికి కార్మికులకి మధ్యలో కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా దుర్మార్గంగా కార్మికులు పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరైనా జీతాలు అడిగితే వాడు తొలగిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎవరైనా పిఎఫ్లు అడిగితే వాడు తొలగిస్తూ ఉన్నారు, వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. ధనుష్ లాంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో పిఠాపురం రూరల్ ఏరియాలో పనిచేస్తూ ఉంది. వాళ్ళు పిఠాపురం పట్ల ఉన్న కార్మికుల 12 మంది కార్మికుల్ని 9 నెలల జీతాలు ఇవ్వకుండా సుమారు 13,20,000 రూపాయలు ఎగ్గొట్టి మాకు కాంట్రాక్ట్ రద్దు అయింది, మేము జీతాలు చెల్లించమని భీష్మించి కూర్చున్నారు. అదే కాంట్రాక్ట్ జిల్లాలో రూరల్లో కాంట్రాక్ట్ తీసుకుంటూ ఉన్నారు ధనుష్ కాంట్రాక్టు. ఆ విధంగా ఎలాగ కాంట్రాక్ట్ తీసుకుంటారు, కార్మికుల జీతాలు ఎక్కొట్టిన మీరు మిగతా ఏరియాలో కాంట్రాక్ట్ ఎలా తీసుకుంటారో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏఐసీసీగా తక్షణం ధనుష్ కాంట్రాక్ట్ రద్దు చేయాలి. అలాగే ఇప్పటి వరకు కార్మికులకు ఇవ్వాల్సినటువంటి గత పద్ధతిలో గతంలో 13,000 ఇచ్చినటువంటి కార్మికులు ఇవ్వాల్సిన పద్ధతిలో 5,300, 5,600 ఇచ్చిన కార్మికులకి 4 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ కొత్త జూన్ నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క కార్మికుడికి 4 నెలలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్త వచ్చిన కాంట్రాక్టర్ చెల్లించలేదు, పాత కాంట్రాక్టర్ చెల్లించలేదు. కార్మికులు డబ్బులు లేకుండా వారి శ్రమను ఉపయోగించుకుంటూ వారు కాంట్రాక్టర్ పనిచేసుకుంటూ ఉన్నారు. తక్షణ కార్మికులకి పెండింగ్ జీతాలు చెల్లించి. ఈ కార్యక్రమంలో అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈతకోట అర్జున్రావు, విప్లవ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ కె జనార్దన్, ఏఐసిసిటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ నాగేశ్వరరావు, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం జిల్లాధ్యక్షురాలు సీలమప్పలరాజు, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రేచుకట్ల సింహాచలం, ఆయారా జిల్లా కార్యదర్శి ఎం లచ్చబాబు, ఐప్య నాయకులు కాకర రత్నకుమారి, వల్లూరు నాగమణి తదితరులు పాల్గొన్నారు.